వర్తల్ బస్తీ కూడా ఉందిగా. హే వద్దు, ఆ బస్తీలకే పోతా. ఏంది ఆటో వదిలే షడ్డ మీద పనికిపోతున్నావా? బుడిద ఎత్తిపోయినక పోతున్నా. వాన వస్తే వరద వస్తుంది, వరద వస్తే బుడిద వచ్చే, అందుకే బుడిద ఛాలెంజ్ చేయనిక పోతున్నా. ఐస్ బకెట్ ఛాలెంజ్ లెక్క నెత్తి మీద బుడిద గుమ్మరించుకుంటావా? ఏంది ఇంట్లో ఉన్న బుడిద ఎత్తిపోస్తా, లీడర్లకు ఛాలెంజ్ చేస్తా. లీడర్లు కూడా వచ్చి బుడిద ఎత్తిపోయాలి, ఇదే ఛాలెంజ్. కార్లకెంచి కాలు కింద పెట్టకుండా మట్టి అంటకుండా తిరుగుతారు, బూర్ద ఎత్తి పోస్తారా? అలా తప్పేముంది, ఎత్తి పోసుకుంటే సెల్ఫీ దిగాలి, సోషల్ మీడియాలో పెట్టాలి, ఇంకో లీడర్ కి ఛాలెంజ్ చేయాలి. ఇప్పుడు బూర్ద ఏడుందని ఎత్తి పోస్తారు? నిన్న హైదరాబాద్ లో 2 గంటలు వాన దంచే వరకు రోడ్లు కుంటలైనాయి, ఇండ్లు స్విమ్మింగ్ పూల్ అయినాయి, ఇంకనే వరద బూర్ద. మొన్న 6 దినాలు ఆగమాగ మానలు వచ్చి వరదల పబ్లిక్ తిప్పలు పడితేనే ఎవరు రాలేదు. అప్పుడు రాజుగారు ఛాలెంజ్ చేయలేదు కదా, ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు లీడర్ అంతా వైట్ ఛాలెంజ్ అని చేస్తున్నారు, ఏం పోయింది దాంతో? వైట్ ఛాలెంజ్ అంటే డ్రగ్స్ టెస్ట్ కు సంబంధించింది. రేవంత్ రెడ్డి సార్, కేటీఆర్ సార్ కు, కొండా విశ్వేశ్వర రెడ్డి సార్ కి రెండు. ఆ ఛాలెంజ్ లతో పబ్లిక్ ఏం మంచి జరుగుతుంది? వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే ఎంత, తీసుకోకుంటే ఎంత, మనకు పనులు కావాలి గంతే. అంటే పట్నంలో పబ్బులలో బగ్గా అమ్ముతున్నారు, యూత్ ఆగమైతుండని అంటున్నారు. ఇక్కడ వానలతోని వరదలు వచ్చి పబ్లిక్ ఆగమైతలేరా? ఈ ఛాలెంజ్లు బానే చేసుకుంటారు కానీ టెస్ట్ లకు వస్తారా పోతారా? పోరు కదా. లీడర్లు లీడర్లు ఛాలెంజ్ చేసుకునే రారు. ఇక నువ్వు బురద ఛాలెంజ్ చేస్తే వస్తారా? బురద ఎత్తి పోస్తారా? కనీసం వాన వచ్చినప్పుడు ఇళ్లకు నీళ్లు రాకుండా నాలాలు మంచిగా చేపిస్తే పబ్లిక్ తిప్పలు పడరు కదా. అట్లనే చంద్రవాన్ కూడా డబుల్ బెడ్రూమ్ ఛాలెంజ్ చేయమను, గప్పుడు గుడిసెళ్ళని తెలంగాణ అవుతుంది. అంటే నువ్వు మొదలు ఇల్లు కట్టించి ఆ ఛాలెంజ్ ఏరేటోళ్ళకి చుట్టావా? మహబూబ్ నగర్ ఒక ఆమె బాత్రూమ్ లోనే 2 ఇండ్ల సందు ఉంటుంది, ఏ లీడర్ అయినా ఆమెకి ఇల్లు కట్టించి ఇంక ఇద్దరు లీడర్లకు ఛాలెంజ్ చేయాలి. చేతులకు వెళ్ళి పైసలు పెట్టే ఛాలెంజ్లు చేయమంటే చేస్తారా? ఓట్లేసి గెలిపించుకున్నాం కదా, ఎందుకు చేయరు? నా ఆటోను ఈ గుంతల రోడ్ల మీద నడిపి వారానికోసారి మెకానిక్ షెడ్ కు తీసుకోబోతున్నా, ఏం లాభం? గిరాక్ పైసలు అన్నీ అటే పోతున్నాయి. అమ్మో, ఆటో ఛాలెంజ్ చేయమని ఇట్లా డిమాండ్ పెట్టేటట్టున్నావు కదా. అవుమల అట్లా చేస్తే యువతకు ఉపాధి వస్తుంది, వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు. నిరుద్యోగ ఛాలెంజ్ చేస్తే కూడా ఇంకా సూపర్ ఉంటది. అంటే ఒకరికి కొలువు ఇచ్చి ఇంకో ఇద్దరికి కూడా కొలువులు ఇవ్వాలని ఛాలెంజ్ చేయాలి, అట్లా చేస్తారు. నేను ఇప్పుడు పోతా, ఎవరి ఇట్లా బురద తీస్తా, సెల్ఫీ ఫోటో దిగుతా, పట్నంలో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలు అందరికి ఛాలెంజ్ చేస్తా. ఎవరు పిల్లగా బురద తీస్తుంటే ఫోటో తీస్తా? నాకు పని ఉన్నది. నీ అమ్మ ఏం పని ఉంటుందిరా, మంచి పని చేయరు, ఈ పూర్ల గింత శాత కాదు.